హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ టెక్మిక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో ఫోన్పేకి సంబంధించింది ఒకటి మంచి ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఒక ఫోర్ ఫైవ్ టిప్స్ చెప్తాను సో దాని ఏంటంటే మామూలుగా మనకు డెబిట్ చేసిన క్రెడిట్ చేసిన అమౌంట్ అనేది వెళ్ళినప్పుడు సో మనకు మెసేజ్ అని రావాలి కదా సో అది వస్తలేదు ఎందుకంటే సమ్ టెక్నికల్ ఇష్యూ అందుకని మనకు ఎట్లాగో బ్యాంక్ నెంబర్ లింక్ ఉంటేనే సో బ్యాంక్కి మన నెంబర్ లింక్ ఉంటేనే సో మెసేజ్ అనే వస్తుంది కానీ ఈ మధ్య రావడం లేదు సో దానికి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఎస్ఎంఎస్ రాకున్నా కానీ మనకు ఐడియా ఉంటుంది కదా సో ఫస్ట్ ఏంటంటే మనకి ఇంత ముందు బ్యాలెన్స్ ఎంత ఉన్నాయో మన అమౌంట్ ఎంత ఉన్నాయో దానికి మనం చెక్ బ్యాలెన్స్ అని ఉంటుంది కదా సో మనం చెక్ చేస్తే బ్యాలెన్స్ మిగతా ఒక ఇంత ముందుకు టెన్ థౌసండ్ ఉండే సో ఒక పర్సన్ ఫోర్ థౌసండ్ పంపిణనుకో మనకు ఇంత ముందుకు ఎంత ఉందో ఐడియా గుర్తుంటే టెన్ థౌసండ్ ప్లస్ ఫోర్ థౌజండ్ అట్లా ఫోర్టీన్ థౌసండ్ అని గుర్తుపెట్టుకోవచ్చు బట్ మనకు గుర్తులేదు ఇంత ముందు ఎంత బ్యాలెన్స్ ఉన్నాయో మనకు తెలియదు సో అది మనం చూ చూడ తెలుసుకోవాలంటే సో దానికి ఫస్ట్ ఏంటిదంటే ఫస్ట్ ఫోన్పే ఓపెన్ చేయండి ఓకేనా ఫోన్పే ఓపెన్ చేసిన తర్వాత సో ఫస్ట్ ఇక్కడ మనము చెక్ బ్యాలెన్స్ అని చెప్పినా కదా సో ఇంత ముందుకు మనకు ఎంత అమౌంట్ ఉందో అమౌంట్ ప్లస్ ఎవరన్నా మనకు క్రెడిట్ చేస్తే ఆ అమౌంట్ కలిపి మనం కొంచెం ఐడియా ఉంటే దానికి ఓకే తెలుసుకోవచ్చు బట్ ఇంక తెలియకపోతే మాత్రం సో ఎస్ఎంఎస్ కూడా రాదు సో దానికి చెప్తున్నాను సో ఫస్ట్ ఇక్కడ హిస్టరీ ఉంది కదా హిస్టరీ చెక్ చేస్తే మనకి ఇక్కడ ఎవరెవరు అమౌంట్ ఎంత పంపిారో సో ఒక్కొక్కసారి రాదు అన్నట్టు ఎందుకు రాదంటే మనం రీ రీఫ్రెష్ చేయాలి సో అది రీఫ్రెష్ ఎలా చేయాలంటే ఇక్కడ స్పైప్స్ ఇక్కడ పట్టుకొని ఇలా అని కనబడింది అది యారో మార్క్ సో ఇలా రీఫ్రెష్ చేయండి సో రీఫ్రెష్ చేసినాక అది రీఫ్రెష్ తిరిగి తిరిగి సో అది ఆగిపోయినాక మొత్తం రీఫ్రెష్ అవుతుంది ఫ్రెండ్స్ సో ఇలా సో దాని తర్వాత మనకు అమౌంట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది సో ఇంత ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు థౌసండ్ పంపించారు అనుకోండి ఒకరు క్రెడిట్ చేశారు సో మళ్ళీ వేరే వాళ్ళు కూడా థౌసండ్ పంపించారు అనుకో సో ఈ థౌసండ్ వచ్చినాయి కదా అని మీరు అనుకోవద్దు సో ఇంత ముందుకు థౌజండ్ మళ్ళీ అదే థౌసండ్ పంపించారు అనుకోవద్దు సో ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఫోర్ అవర్స్ అని సో ఎవరైతే థౌసండ్ పంపించారో అక్కడ మనం ఇట్లా క్లిక్ చేయాలి సో క్లిక్ చేస్తే ఇక్కడ మనకు అన్ని డీటెయిల్స్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు థౌజండ్ అని ఎవరైనా పంపించారనుకో సో ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఫిఫ్టీ ఫోర్ నేను ఫోర్ అవర్స్ అవుతుంది సో ఫోర్ అవర్స్ అంటే నేను ఆఫ్టర్నూన్ వన్కి పంపించిన సో లేదు ఎవరైనా మనకు ఎప్పుడు పంపించారో ఇక్కడ డేట్ ఏదో కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా మామూలుగా సో వాళ్ళకు కొంచెం తెలియాలంటే ఫస్ట్ ఇక్కడ మనకు అమౌంట్ ఏదైతే పంపించారో అది క్లిక్ చేయాలి అక్కడ సో క్లిక్ చేసినాక ఇక్కడ మొత్తం క్లియర్గా అవుపడుతుంది సో ఇప్పుడు కొ మామూలుగా చదువుకున్న వాళ్ళకైనా చదువు రాకపోయిన వాళ్ళకైనా సో ఫోన్ అయితే ఇప్పుడు యూజ్ చేస్తారు సో వాళ్ళకు టైము డేట్ అనేది తెలుస్తుంది కదా మంత్ అని సో ఇక్కడ పైన గ్రీన్ కలర్లో అవుతుంది కదా లెవెన్ ఫిఫ్టీ వన్ ఆన్ మార్చ్ ఫోర్త్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఇది గుర్తుంటే సరిపోతుంది సో ఎవరు ఎప్పుడు పంపించారో అప్పుడు స్పాట్లో మనకు తెలిసిపోతుంది లేదు ఇక్కడ రీసెంట్ రీఫ్రెష్ చేసినా కూడా మనకు అమౌంట్ అనుకోండి సో అప్పుడు ఏం చేస్తారంటే సో ఫస్ట్ ఇక్కడ మనము బ్యాక్ వచ్చేసి మనకు ఇక్కడ రీసెంట్ యాప్స్ అని ఉంటుంది కదా సో రీసెంట్ యాప్స్ అనేది రిమూవ్ చేయండి ఫ్రెండ్స్ ఇలా ఓకేనా సో ఇలా రిమూవ్ చేయండి సో రిమూవ్ చేస్తే అప్పుడు మళ్ళీ ఫోన్పే ఓపెన్ చేస్తే అప్పుడు చూడండి మళ్ళీ లాక్ అడుగుతుంది సో ఇందాక లాక్ ఓపెన్ చేసినాం కదా సో ఇప్పుడు లాక్ అడుగుతుంది సో ఇప్పుడు రీఫ్రెష్ అయినట్టు సో ఇలా మళ్ళీ రీఫ్రెష్ చేసి హిస్టరీ పోయి ఇక్కడ రీఫ్రెష్ చేస్తే అప్పుడు కనిపిస్తుంది సో అప్పుడు కూడా మీకు కనిపించలేదు అనుకోండి అప్పుడు మనము ట్రూ కాలర్ సో ట్రూ కాలర్ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఓకేనా ట్రూ కాలర్ ఓపెన్ చేయండి సో ట్రూ కాలర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కాల్స్ మెసేజెస్ కాంటాక్ట్స్ ప్రీమియం ఇక్కడ అనిపిస్తుంది కదా సో ఇక్కడ మెసేజెస్ అని అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ సో మెసేజెస్ అని ఓపెన్ చేయండి సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పేటీఎంలో మెసేజెస్ కూడా సో మీరు అలౌ చేయండి ఫస్ట్ ఓకేనా సో ఇక్కడ మెసేజెస్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి ఓకేనా అర్థం లేదు ఇక్కడ కూడా మనకు మెసేజెస్ మనకు ప్రీవియస్ ఎంతున్నాయో అమౌంట్ అది తెలియలేదు హిస్టరీ కూడా రిఫ్రెష్ చేసి వస్తలేదు లేదు రీసెంట్ యాప్స్ కూడా రాలేదు అనుకోండి చేయాలి ఏం చేయాలంటే ఫోన్పే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మనకి ఎవరైతే అమౌంట్ సెండ్ చేశారో ఆ నెంబర్ ఇక్కడ సర్చ్ చేయండి ఓకేనా సర్చ్ చేయండి ఇట్లా వాళ్ళ నెంబర్ ఇక్కడ సర్చ్ చేయండి సర్చ్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళ నేమ్ వస్తుంది కదా ఓపెన్ చేయండి ఓపెన్ చేసినాక ఇక్కడ డైరెక్ట్ మనకు అమౌంట్ అనేది వాళ్ళు మనం ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ మన నెంబర్ కొట్టి వన్ రూపీ పంపిస్తాం కదా సో వాళ్ళు డైరెక్ట్ మనకు అమౌంట్ క్రెడిట్ చేసిన తర్వాత ఈ క్రెడిట్ అనేది ఇక్కడ అమౌంట్ మనకు కనిపిస్తుంది డైరెక్ట్ అర్థమైందా ఫ్రెండ్స్ సో అది ఇక్కడ డే క్లిక్ చేస్తే ఇక్కడ మొత్తం మనకు డేటు టైము అండ్ మంత్ ఇయర్ అని అవుపిస్తుంది అర్థమైందా సో వాళ్ళ డైరెక్ట్ మనం ఏం పంపించకున్నా సరే సో ఫస్ట్ చార్ట్ అయితే ఎంటీగా ఉంటుంది కదా ఇదంతా ఎంటీ ఉంటుంది సో మనకు వాళ్ళు అమౌంట్ పంపిస్తే ఇక్కడ మనకు అమౌంట్ అనేది క్రెడిట్ అయినట్టు చూపిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఓకేనా ఇది మీకు సిక్స్ టిప్స్ చెప్పినాను ఓకేనా ఫోన్పేలో మనకు అమౌంట్ చూపించకపోతే లైక్ మెసేజ్ రాకపోతే బ్యాంక్ నుంచి సో ఇవన్నీ మనం చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు అంటే చదువుకున్న వాళ్ళైనా చదువుకున్న వాళ్ళైనా ఫోన్ యూజ్ చేస్తారు కదా మామూలు ఫోన్ మాట్లాడి కానీ లైక్ యూట్యూబ్ చూసుడు ఇన్స్టాగ్రాము సో ఇప్పుడు మనకు ఒకరు మెసేజ్ చేయాలి వాట్సాప్లో సో మనం మెసేజ్ చేయాలంటే ఫస్ట్ సేవ్ చేయాలి మెసేజ్ మా నెంబరు సో వద్దు నాకు మెసేజ్ మామూలుగా సేవ్ సేవ్ చేయకుండా నెంబర్ సెండ్ చేయాలంటే మనకు డైరెక్ట్ మనం ట్రూ కాలర్ డౌన్లోడ్ చేసుకోవాలి ఓకేనా ట్రూ కాలర్ ఓపెన్ చేయండి కాల్స్లోకి వెళ్ళి ఇప్పుడు నేను ఒక నెంబరు ఫర్ ఎగ్జాంపుల్ నేను సో ఇది చూసుకోండి ఇది నేను కూడా ఇది కూడా సేవ్ చేయలేదు సో వాట్సాప్ ఓపెన్ చేస్తున్నా రైట్ చూపించారా ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది మనము వాట్సాప్లో సేవ్ చేయకుండా మనం మెసేజ్ చేయాలంటే ట్రూ కలర్ ఓపెన్ చేసి సో వాళ్ళ నెంబరు మీద క్లిక్ చేస్తే సో రైట్ సైడ్ యారో మార్క్ ఉంటుంది అది క్లిక్ చేస్తే మనకు అక్కడ వాట్సాప్ అనేది చూపిస్తుంది సో ఇది ఒకటి ఓకేనా సో నెక్స్ట్ ఏంటంటే మనకు మామూలుగా సేవ్ చేసుకోవాలి సో లైక్ ఇక్కడ ఫోన్ నెంబర్ ఇది ఓపెన్ చేసి మనం మన నెంబర్ ఫోన్ నెంబర్ ఏదో ఒకటి ఏదో ఒకటి నెంబర్ కొట్టేసినాక ఇక్కడ క్రియేట్ అన్న న్యూ అవన్నీ ఉన్నాయి కదా సో అవన్నీ అవసరం లేదు డైరెక్ట్ మనము ట్రూ కలర్ ఓపెన్ చేయాలి ట్రూ కలర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డైరెక్ట్ నేమ్ పడుతుంది సో ఆ నేమ్ అనేది మనకు కొంచెం ఐడియా అనేది ఉంటే మనం సో ఫ్రెండ్స్ చూడండి నేను ఒకటి సేవ్ చేయని నెంబరు ఓపెన్ చేస్తా సో ఇది నేను సేవ్ చేయలేదు ఇది క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్ మనము ఏం చేయాలంటే ఇక్కడ లాస్ట్కి త్రీ డాట్స్ ఉన్నాయి కదా అది క్లిక్ చేసుకొని ఇక్కడ సేవ్ ఉంది కదా ఆ సేవ్ అనేది క్లిక్ చేసి మనము ఓకే అంటే క్రియేట్ అండ్ న్యూ అని సేవ్ చేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్ సింపుల్ ఓకేనా ఇంతే ఫ్రెండ్స్ సో మీకు త్రీ టిప్స్ చెప్పాను సో ట్రూ నుంచి టూ అండ్ ఫోన్పే నుంచి ఇది ఓకేనా సో గూగుల్ పే అంటే గూగుల్ పేలో మనం డైరెక్ట్ ఓపెన్ చేసి సో సేమ్ అన్నట్టు ఓకేనా లేదా మనం ఫోన్పే ఓపెన్ చేసి ఇలా చెక్ చేసుకోండి ఓకేనా సో మ్యాక్సిమం ఫోన్పేనే చేస్తారు గూగుల్ పే అయితే మనకు టైం పడుతుంది సో అమౌంట్ అనేది మధ్యలో అయిపోతుంది కాబట్టి ఫోన్పేనే ఎక్కువ యూజ్ చేస్తారు సో నేను కూడా ఫోన్పే యూజ్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చ నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్ కొ మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ వస్తుంది ఆ బెల్లుని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఫ్రెండ్స్ నేను వీడియోస్ డైలీ చేయను ఫ్రెండ్స్ సో వారం లేదా మంత్లీ సో మంత్లీ చేస్తే ఒక త్రీ ఫోర్ వీడియోస్ చేస్తాను సో వీక్లీ టూ అన్న చేస్తాను సో ప్రజెంట్ అయితే నేను బిజీ ఉన్నాను అందుకే వీడియోస్ చేయలేకపోతున్నాను సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్